రెండో వన్డేలో భారత్ విజయం, సిరీస్ కైవసం. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యాన్ని 43.2 ఓవర్లలో ఛేదించింది. ఈ గెలుపుతో 3 వన్డేల సిరీస్ని భారత్ 2-0 తేడాతో ఒక మ్యాచ్ ఉండగానే సొంతం చేసుకుంది. తొలి వన్డేలో రాణించిన రోహిత్ శర్మ 17, సుబ్మన్ గిల్ 21, విరాట్ కోహ్లీ 4 ఈసారి నిరాశపరిచారు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చిన కేఎల్ రాహుల్ 64, 103 బంతుల్లో 6 ఫోర్లు. హార్దిక్ పాండ్యా 36, 53 బంతుల్లో 4 ఫోర్లు రాణించారు. శ్రేయస్ అయ్యర్ 28, అక్షర్ పటేల్ 21 పర్వాలేదనిపించారు. శ్రీలంక బౌలర్లో లాహిరి, కుమార చమిక, కరుణరత్నే 2 వికెట్లు పడగొట్టగా కుసున్ రజిత, ధనుంజయ, డిసల్వా తలో వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆల్అవుట్ అయింది. అరంగేట్ర ఆటగాడు నువనిధు 12/50 అర్ధశతకంతో రాణించగా కుశాల్ మొండిస్ 34, దునిత్ వెల్లల్లాగే 32 పర్వాలేదనిపించారు. వానిందు హసరంగ 21, అనిష్కా ఫెర్నాండో 20, చరిత్ అసలంక 15, చమికా కరుణరత్నే 17, రజిత 17, డాసున్ సునగా 2 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెరో 3 వికెట్లతో ఆకట్టుకోగా ఉమ్రాన్ మాలిక్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ ఓటమితో వన్డేలో అత్యధిక మ్యాచుల్లో 437 పరాజయం చేయ చూసిన జట్టుగా శ్రీలంక నిలిచింది. ఈ మ్యాచ్కు ముందు భారత్, శ్రీలంక 436 ఓటములతో సమానంగా ఉండేవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.